హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి మనం పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇందుకోసం కావాల్సిన పదార్థాలు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పాలాకు కొత్తిమీర బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు అలాగే క్యాప్సికమ్ టమాటో సన్నగా తరుగున్న వెల్లి రెబ్బలు అల్లం పచ్చిమిర్చి అలాగే ఫ్రెష్ క్రీమ్ టమాటా క్యాచప్ వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు చక్కా లవంగాలు యాలకులు సన్నగా తరుముకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది బాగా వేయించు వేయించుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి రోజు ఒకేలా కాకుండా పాలక్ పన్నీర్ని అప్పుడప్పుడు ఇలా కొత్తగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి అలాగే కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు రెండు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు అనేటివి మెత్తగా వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొక కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి టమాటాలు అనేటి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని సారి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని అందరినీ చుట్టూ అంచులకు తీసుకొని ఇలా మొత్తం అంచుల్లోకి తీసేసుకోవాలండి ఈ ముక్కలన్నిటిని ఇప్పుడు మధ్యలో మనం కట్ సన్నగా తరిగి పెట్టుకున్న పాలాకును వేసుకోవాలి ఈ పాలాకుని మనం సపరేట్గా ఏం ఉడికించలేదండి కాబట్టి ఇలా వేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్యలో మనకి కాస్త వేడి అనేది ఎక్కువ తగులుతుంది కాబట్టి కడాయికి మధ్యలో పాలాకుని పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి ఇలా చేయడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా తయారవుతుందండి ఇలా పాలాక్ మొత్తం ఇందులో వాటర్ అంతా పోయి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేయడం వలన తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అన్నం పుల్కా రోటీ చపాతి ఇందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది ఇప్పుడు అంతా మగ్గిన తర్వాత మొత్తం ముక్కలన్నిటితో అంటే టమాటాలు ఉల్లిపాయలు బిట్ కలిపి బాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలండి పన్నీర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అలాగే ఇంకొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి టమాటా కెచప్ ఒక టీ స్పూన్ టమాటా కెచప్ అయితే సరిపోతుంది మొత్తం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కాసేపు ఉడికించుకొని ఇందులో రెడ్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అనేది కొద్దిగా వేసుకోవాలండి లేకుంటే స్కిప్ చేసేయొచ్చు ఉంటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీరని కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే పాలక్ పన్నీర్ అనేది తయారవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా పాలాక్ ఉడికించుకొని కలుపుకోవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది జీరా రైస్ గీ రైస్ టోటీ చపాతి ఇందులోకైనా సరే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి